సాగిస్తున్న న్యాయ పోరాటంలో వైమానిక దళానికి చెందిన 32 మంది మహిళా అధికారులు విజయం సాధించారు. వీరికి పూర్తి స్థాయి పింఛన్ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. భారతీయ వైమానిక దళంలో వీరికి 5 ఏళ్ల స్వల్పకాలిక ఉద్యోగాలు ఇచ్చిన సర్వీస్ కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా వీరు కోర్టుకు వెళ్లారు. తమకు ఇంతకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసే హక్కు ఉందని ఈ మహిళా అధికారులు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించారు. ముప్పై రెండు మంది ఈ మహిళా అధికారుల కేసు విచారణ ఏకంగా 12 ఏళ్ల పాటు సాగింది. వీరికి అనుకూలంగా తీర్పు వెలువడింది. ఐఎఫ్లో 20 ఏళ్ల పాటు ఉద్యోగాల్లో ఉండే అధికారులతో సమానంగా వీరికి పూర్తి స్థాయి పింఛనివ్వాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కోణంలో వీరు తమని పూర్తి స్థాయి ఉద్యోగులుగా తీసుకోవాలనే వీరి న్యాయపోరు ఫలించింది. ఇక ఈ కేసుకి దిగిన వారిలో 3 అధికారిణులు వితంతువులు. ఇక దేశానికి వైమానిక రంగ విధులు క్రమంలో ప్రాణాలు వదిలిన వీరి భర్తల సేవకు ప్రతిఫలంగా మానవీయ కారణాలతో వీరికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు 2020 నాటి బబిత పుణ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పును చేసుకుంది. సాయుధ బలగాల్లో మహిళల రిక్రూట్మెంట్ల విషయంలో వివక్ష విధానాలు పాటిస్తున్నారని, సరైన కారణాలు లేకుండానే వారిని ఉద్యోగాల నుంచి ముందుగానే తప్పించడం జరుగుతోందని తెలిపింది. ఇది అనుచితమని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఈ ఉద్యోగుల్ని న్యాయం చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు